డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా కామారెడ్డి పట్టణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలంలో భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలు నీటమునిగాయని, కాలనీలు చెరువులను తలపించాయని చైర్పర్సన్, పోలీస్, ఫైర్, మున్సిపల్ శాఖ అందరూ కలిసి నీటమునిగిన కాలనీ వాసులను తాళ్ల సహాయంతో గర్భవతులను, పిల్లలను, వృద్ధులతో సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. ముఖ్యమంత్రి ఫేస్ టు ఫేస్ ఇంకా మన వర్షాకాలంలో వరదలతో ఇబ్బందుల పాలే అయినరు గ్రామ కామారెడ్డి వాసులు. వాళ్ళను రక్షించే రాత్రినాక పగలనకుండా కష్టపడి వరదల నుంచి తీసుకొచ్చారు మేడం. మేడం మాట్లాడలోనే అందరికీ నమస్కారం. కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఒక ఫెస్టివల్ ప్రతి ఒక్కరు కూడా పొల్యూషన్ ఎక్కువ కాకుండా మన పరిసరాలు ప్రతి ఒక్కరి కూడా, ఎందుకంటే ప్రజెంట్ చూసుకుంటే రకరకాలుగా డిసీజెస్ తోటి ప్రజలందరూ కూడా ఫేస్ చేస్తున్నారు. సో ఈ యొక్క దీపావళిని మీరు పొల్యూషన్ తక్కువ అయ్యేటట్టు చూసుకొని, మరి క్రాకర్స్ చూసుకుంటూ మరి మీరు సెలబ్రేట్ చేసుకోవాలి దీపావళి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ప్రభుత్వ సలహాదారులు, మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్, షెడ్డి రెడ్డి సార్ తరఫున కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మొన్నటిదాకా కూడా అన్న మనకి వర్షాలు బాగా పడినాయి చూసుకుంటే కూడా దగ్గర దగ్గర చాలా వరకు 49 వార్డ్స్లలో కూడా వివిధ కాలనీస్లలో డ్యామేజెస్ కూడా చాలా వరకు జరిగినాయి. ఈ యొక్క సర్వేలోనే మేము కమిషనర్ మేడం, మన మున్సిపల్ సిబ్బంది అందరం కూడా ఫీల్డ్ పైన వెళ్ళి ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ప్రజలు, కాలనీస్లలో ఇళ్లలోకి నీళ్ళు పోతున్నాయని చెప్పి చెప్పడంతో అందరం కూడా ఫీల్డ్ పైకి వెళ్ళి చెక్ చేస్తున్నప్పుడు ఒక లొకేషన్ ఎక్కడైతే జిఆర్ కాలనీ అనే లొకేషన్లో, అది 8th వార్డ్లో జిఆర్ కాలనీ ఉంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ టోటల్గా నీళ్ళు అనేది చాలా నీస్ పైకి, కాళ్ళ మీకి, మోకాళ్ళ మీదకి నేను వెళ్ళేటప్పుడు కూడా వచ్చేసినాయి. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది, మేము కల్లారా చూసినాము. వెంటనే మేము మా మున్సిపల్ సిబ్బంది, జవాన్స్ అందరికి కూడా కాల్ చేయడం జరిగింది. అలాగే అక్కడ హెల్ప్ చేయడానికి ఒక రోప్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మన ఫైర్ డిపార్ట్మెంట్ సుధాకర్ సార్కి కూడా కాల్ చేయడంతో వెంటనే వాళ్ళు స్పందించి అక్కడికి రావడం జరిగింది.